చంద్రబాబు అక్రమ అరెస్టుని ఖండిస్తూ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కార్యాలయం వద్ద సత్యమేవ జయతే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దీక్షలో పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు టీడీపీ కండువాలతో పాటు దీక్ష కోసం నల్లటి కండువాలను కప్పారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్లను ఓ ఆట ఆడుకున్నాడు. వేల కోట్లు దోచేసిన కేసుల్లో నువ్వు ఏవన్ ముద్దాయివని ఇప్పటికే నీ మీద ఎన్నో కేసులున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసింది మాజీ మంత్రి పొంగూరు నారాయణేనని నువ్వు ఈ నాలుగున్నరేళ్లలో చేసింది ఏమీ లేదని నగర ఎమ్మెల్యే అనిల్పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 28 రోజులైంది. 25 రోజులుగా రిలే నిహార దీక్షలు ధర్నాలు మరి ధర్మం వెనక్కి వెళ్ళిపోయిందని వెనక్కి నడవటం వినూత్నంగా అనేక కార్యక్రమాలు చేశాం. రాష్ట్రం అంతా బొగ్గుమలింది. అయినా ఈ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్టు కూడలేదు. మా నాయకుడు ఏ తప్పు చేయకపోయినా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఫేక్ పోలీస్ ద్వారా 10 మంది పోలీసు ఉంటే 900 మంది వాళ్ళు రాయలసీమ గుండాలను పెట్టి కొంతమందిని మా నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఘోరమా కాదని అడుగుతున్నా. మా నాయకుడికి ఏమైనా జరుగుంటే పరిస్థితి ఏంది? ఈరోజు రాష్ట్రమే రక్తపాతమే ఉండేది. ఒకటే నేను అడుగుతున్నా, అరే జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధి ఉందా? 47,000 కోట్లను బ్యాంకు ద్వారా దొరుకుండవు. 11 కేసుల్లో ఏమైనా చీటింగ్ పొద్దాయి, 37 కేసుల్లో ఉండవు. నువ్వు ఇంకా జీవితంలో బయటికి రాలేవు, ఎట్టా ఓడిపోతున్నావు కదా అని చెప్పి చంద్రబాబు జైలు పంపించాలని తప్ప ఏమన్నా ఉందా అంటే అడుగుతున్నా. లాస్ట్కి ఏమవుతుంది, లీగల్లో కూడా రికమెండేషన్ ఇల్లీగల్ అయిపోయింది. ఇంత ఘోరంగా ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి, ఒక పెద్ద ఆయన, ప్రతిపక్ష నాయకుడు, విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగిన వ్యక్తిని ఈరోజు పట్టుకొని ఈరోజు జైల్లో ఒక సామాన్య ఖైదీగా ఏసీ ఇవ్వకుండా ఫ్యాన్ ఇవ్వకుండా ఒక సాప్ మీద మునుకోబెడతారా? ఇది న్యాయమని అడుగుతున్నా. రే ముఖ్యమంత్రి, నువ్వు మట్టి కొట్టుకుపోతావు, ఖాయం దేవుడు అనేవాడు ఉండడు. మాకు ఎట్టా బెయిల్ వస్తే రాకుండా పోదు. అన్యాయమైన కేసు ఈరోజు ప్రతి ఒక్క ప్రజల్లో ఉంది, అందరికీ తెలుసు. ఇలాగ ఎదవలు ఎవరు లేరు. కానీ మా దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఒక ఎదవ ముఖ్యమంత్రి అయ్యాడు. ఏం చేస్తాం, అది మా కర్మ. ఇప్పుడు దాకా ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఎదవ ముఖ్యమంత్రి కాల, అందరూ పెద్ద మనుషులు ముఖ్యమంత్రులు. ఎక్కడ కూడా అసెంబ్లీలో ఒక చెడ్డ మాట కానీ బూత మాట కానీ జరగలేదు. నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గబక్కల ఒరే అని ఒక ప్రతిపక్ష సభ్యుడు మాట్లాడిన దానికి అతన్ని 6 నెలలు బహిష్కరించారు అసెంబ్లీ నుంచి, ఒరే అని దానికి. కానీ ఈరోజు అసెంబ్లీలో అమ్మ అయ్య అక్క సిగ్గుందంటరా నీకు, నీ మంత్రులకి నీ ఎమ్మెల్యేలకి, రాష్ట్రాన్ని దోచుకొని మా చంద్రబాబుని దొంగంటారా? మా చంద్రబాబు నిప్పు, మా లోకేష్ బాబు నిప్పు, మాలో మళ్ళీ లోకేష్ మేము అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అటువంటి జరిగితే ఈ రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇక పోతే నెల్లూరులో ఒక ఆయన ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్. ఆయనకు ఒక పనిలే, నారాయణ తిట్టడమే. ఎందుకంటే ఆయన ఎట్టా గెలవలేడు, ఓటర్లో పూర్తిగా మానేసులో ఉన్నాడు. నారాయణ గారు చేసిన అభివృద్ధి మీద నారాయణ గారికి బ్రహ్మాండ సింపతి ఉంది. దాంతో నారాయణ గారి మీద అవాకలు చవాకలు పెడుతున్నాడు. అనిల్, నేను ఒకటే అడుగుతున్నా, నువ్వేం చేసావో చెప్పు. 4 పీతకాలువలు, 1 ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవసరం లేకపోతే కట్టావు. అదే ఫ్లైఓవరు తూర్పు పడమర ప్రాంతాలు కలిపే గట్టు ఉంటే వర్షాకాలం ఇబ్బంది ఉండేది కాదు. అందుకే నెక్స్ట్ మా ప్రభుత్వంలో మేము కట్టించబోతున్నాం. నువ్వేమి చేయలే, నారాయణతో పోటీ పెట్టుకుంటే 1-2 నారాయణ. ఈరోజు నారాయణ గారు చేసుకుంటే పార్కులు అదే రకంగా చూస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సంఘం నుంచి ప్యూరిఫై వాటర్, ప్రతి ఒక్కడికి పేదవారికి ఇళ్ళు, ప్రతి సిమెంట్ రోడ్డు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డు, ఎక్కడ చూసినా పేదవారికి ఇల్లు. ఇప్పుడు ఎక్కడేసి ఇల్లు అక్కడే ఉన్నాయి. ఎక్కడ ఇల్లు ఇచ్చావని లేదు, ఇస్తే నారాయణ పేరు వస్తుందని. మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు, నారాయణకి జబ్బు వచ్చింది, నీకెందుకు రాజకీయాలు, నువ్వు కోర్టులో ముసలోడు అని చెప్పి చెప్పావు, నువ్వు 2 కాళ్ళది పడుకో, నీకు జబ్బు వచ్చింది కూడా అదే కదా అన్నాడు. నిన్ను ఒకటే అడుగుతున్నా, వ్యక్తిగతంగా పోతున్నావు. నీకు మొన్నటిదాకా గొంతు బాగలేదని హైదరాబాద్లో కూర్చొని 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నావు. అందరికీ తెలుసు ఆ గొంతు ఏం బాగలేదో ముందు బయటపెట్టు, ఆ గొంతు ఏం బాగలేదో బయటపెట్టు. అంతేకాని నువ్వు కూడా నీకు ఎట్లా గొంతు లేదు కదా, నీ గొంతు బాగలేదు కదా, నోరు మూసుకుంటలో పడుకో, నీకెందుకు రాజకీయాలు.
ఎందుకు మా నారాయణ గారు అంటావు? దమ్ముంటే గెలువు, దమ్ముంటే గెలువు. ఇప్పుడు జరగబోయేది ఒకటే, రౌడీకి అభివృద్ధి ప్రజాతికి మధ్యన పోటీ. ఈ పోటీలో నారాయణ గారు 50,000 మెజారిటీ గెలవటం ఖాయం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావటం ఖాయం. ఎవరైతే అవినీతి దోచుకున్నారో వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి కాడి నుంచి మంత్రుల కాడి నుంచి ఎమ్మెల్యే దాకా అందరినీ జైలు పంపించడం ఖాయం అని కూడా తెలియజేస్తున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.